హలో ఎవరివన్, ఈరోజు మనం కంటెంట్ క్రియేటర్స్ గూగుల్ నుండి కాపీ రైట్స్ అండ్ ఇమేజెస్ ఏ విధంగా డౌన్లోడ్ చేసుకుని వాడుకోవాలో చూద్దాం. సో మొదటగా మనం గూగుల్ నుండి మనం కావలసిన ఇమేజెస్, మనకి ఏమైతే కావాలో వాటిని మనం అక్కడ టైప్ చేద్దాం. ఫస్ట్ నేను యానిమల్స్ అని టైప్ చేస్తున్నాను. సో యానిమల్స్ అని టైప్ చేసిన తర్వాత ఈ విధంగా మనం స్క్రీన్ చూస్తాం. సో ఇందులో ఆల్ ఇమేజెస్, వీడియోస్ ఇలా ఉంటాయి అన్నమాట. సో మనం అందులో ఇమేజెస్ అనేది క్లిక్ చేస్తే ఈ విధంగా ఇమేజెస్ మనకి కనిపిస్తుంటాయి. సో ఇవన్నీ కూడా కాపీ రైట్స్ ఉన్నటువంటి ఇమేజెస్, లైసెన్స్ ఉంది వాటికి. సో వాటిని మనం ఎక్కడ కూడా ఉపయోగించకూడదు. సో మనం కంటెంట్ క్రియేట్ చేసి మన ఉద్దేశంలో అప్లోడ్ చేస్తున్నాం కదా, అట్లాంటి కాదు ఈ ఇమేజెస్ ఎట్టి పరిస్థితుల్లో వాడకూడదు అనమాట. అలాగే యూట్యూబ్లో కానీ అప్లోడ్ చేస్తే కాపీ రైట్స్ క్లెయిమ్ వస్తుంది మనకి. సో కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో మనం ఇలాంటి ఇమేజెస్ బాగుండే కదని వాడకూడదు అనమాట. సో ఎలా మరి అనుకున్నప్పుడు సెకండ్ చూడండి, టూల్స్, ఇక్కడ మీరు టూల్స్ అనేది క్లిక్ చేస్తే కింద చూడండి మనకి ఇక్కడ యూసేజ్ రైట్స్ అని చూసారు ఇక్కడ. అక్కడ మనకి క్రియేటివ్ కామన్ లైసెన్స్, క్రియేటివ్ కామన్ లైసెన్స్ చూడను, కమర్షియల్ అండ్ రెండే కలర్ ఉండే. ఇందులో మొదటిది క్రియేటివ్ కామన్ లైసెన్స్ అనేది మాత్రము మనం క్లిక్ చేస్తే అప్పుడు వచ్చే ఇమేజెస్ని మనం వాడుకోవచ్చు. చూడండి ఇప్పుడు ఎలాంటి ఇమేజెస్ ఉన్నాయి. సో ఖచ్చితంగా వాటికి వీటికి చాలా తేడా ఉంటుంది. నిజం చెప్పాలంటే ఆ ఇమేజెస్ చాలా బాగుంటాయి, ఎందుకంటే వాటికి కాపీ రైట్స్ ఉన్నాయి కాబట్టి. ఇందులో కూడా మనం సెర్చ్ చేస్తే మంచి మంచి ఇమేజెస్ మనకి కనిపిస్తాయి, వాటిని మనం ఉపయోగించుకోవచ్చు అనమాట. మన కంటెంట్ క్రియేట్ చేసేటప్పుడు మనకు కావాల్సిన ఇమేజెస్, మనం యానిమల్స్ అని కానీ, ఫ్లవర్స్ అని, మనకి ఏవి కావాలంటే అనమాట, బిల్డింగ్స్, నేచర్, ఇట్లా ఏదైనా సరే మనం ఏది క్లిక్ చేస్తే అవ్వదు. సో ఇటన్నింటిని కూడా మనం చూసుకుని నచ్చిన దాని మీద అలా క్లిక్ చేస్తే వెంటనే మనం రైట్ క్లిక్ చేస్తే మనకి డౌన్లోడ్ ఇమేజ్ లేదా కాఫీ ఇమేజ్ లేదా కాఫీ సేవ్ యాజ్ అని మనం దాన్ని సేవ్ చేసుకుంటే మన మొబైల్లో కానీ లేదా మన సిస్టంలో కానీ సేవ్ చేసుకొని మనకు అవసరమైనప్పుడు వాటిని మనం ఉపయోగించుకోవచ్చు అనమాట. సో కేవలం మీరు గూగుల్ నుండి ఇలాంటి క్రియేటివ్ కామన్ లైసెన్స్ ఉన్న వాటిని మాత్రమే ఉపయోగించవలసి ఉంటుంది. కాబట్టి అందరూ దీని ప్రకారం ఫాలో కావాలి. థ్యాంక్ యూ వెరీ మచ్.